న్యూ డీ న్యూస్ కి స్వాగతం. గుడివాడలో అరాచక పరిస్థితులు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి అవాస్తవం లేదని కృష్ణా జిల్లా ఎస్పీపీ జాషువా ఖండించారు. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ఎక్కడైనా అసాంఘిక ఘటనలు జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గుడివాడలో అధికార పక్షంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఖండించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తారని, పోలీసులు ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటారని విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. పేకాట జూదం వంటి క్రీడలు ఎక్కడ జరిగినా వాటిని సహించేది లేదని, ప్రజల నుంచి సమాచారం అందిన వెంటనే వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలు, సెటిల్మెంట్లను ప్రోత్సహించాల్సిన అవసరం పోలీసులకు లేదని తెలిపారు. ప్రజలకు తమకు కింది స్థాయిలో న్యాయం లభించకపోతే ప్రతివారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు అందిస్తున్నారని, వెంటనే వాటిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసింగ్ అత్యంత పారదర్శకతతో నిర్వహిస్తున్నామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువవుతున్నామని తెలిపారు. అందువల్లే జిల్లాలో ఎక్కడా ఆందోళనకర పరిస్థితులు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని గుర్తు చేశారు. పోలీసులపై రాజకీయ ఉద్దేశాలను రుద్దడం మంచిది కాదని అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో కూడా పోలీసుల విధుల్లో ఎటువంటి రాజకీయ జోక్యం, ఏ ప్రజాప్రతినిధి పాల్పడడం లేదని తెలిపారు. గుడివాడలో ఏదో జరిగిపోతుందనే తప్పుడు వార్తల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించడం తగదని అన్నారు. వివిధ పత్రికల్లో కానీ, కొంత సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా అక్కడ శాంతి భద్రతలు డిస్టర్బ్డ్గా ఉన్నాయనేది పూర్తిగా అవాస్తవం. గుడివాడ పూర్తిగా ప్రశాంతంగా, రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా అమలవుతున్న ప్రాంతంగా ఉన్నది. శాంతి భద్రతలు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయి. ప్రజలందరూ వాస్తవంగా పోలీస్ సిబ్బంది చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, అట్లాగే రూల్ లాఫుల్ పోలీసింగ్ని ప్రజలు అభినందిస్తూ ఉన్న పరిస్థితి అక్కడ ఉన్నది. ఏమాత్రం 1% కూడా డిస్టర్బెన్స్ లేదు, పీస్ఫుల్గా ఉన్నది. వివిధ కారణాలతో విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి, మేము వాటిని కూడా పాజిటివ్గా తీసుకుంటాం, కానీ దానిలో వాస్తవం లేదండి. రూల్ ఆఫ్ లాని మేము అమలు చేస్తున్నాము. ఎటువంటి ఒత్తిడి మా పైన లేదు. పోలీస్ కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు ఎవరూ ఎటువంటి ఒత్తిడి చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా అందరినీ సమానంగా చట్టాన్ని అమలు చేయండి సార్ అని రిక్వెస్ట్ చేసిన వాస్తవం ఉంది. సో ఎవరికి పక్షపాతంగా ప్రవర్తించే అవకాశం లేదు. 100% ప్రజలందరికీ క్షేమం కోసం చట్టాన్ని అమలు చేసుకుంటూ మేము విధులు నిర్వహిస్తాం. థ్యాంక్ యూ.